సృష్టిని సృష్టంతనీకని తన మదిలో ప్రేమెంత ఉన్నదని చూపెను ప్రేమతో దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో చేశాడు సృష్టిని సృష్టంతనీకని తన మదిలో ప్రేమెంత ఉన్నదని చూపెను ప్రేమతో దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో ఆకలి తీర్చేదెవరు ఈ మనిషికి ఆకలి తీర్చిందెవరు ఆ దేవునికే ఆకలి ఉందా ఈ మనుషులు పెడితే అది తీరుతుందా తెలియని ఆహారం తనకుంది ఇవ్వవా అతనికి నీకిచ్చిన పిల్లలే తనకివ్వాలి బోరబండ ప్రాంతం నుండి వచ్చాము ఒక పూటగా వారికి భోజనం పెట్టి వారికి కొన్ని దేవుని మంచి మాటలను నేర్పించి ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో అనేక చోట్ల ఈ విధంగా మేము సాంఘిక మరి కార్యక్రమాలను మేము తరచూ నిర్వహిస్తుంటాం. ఇంతకుముందే మేము రక్తదాన శిబిరాలను అదేవిధంగా సంకల్ప ఫౌండేషన్ అని అనాథ పిల్లలకు మరి ఇలా ఈ విధంగా భోజనాన్ని ఏర్పాటు చేసి వారికి పనులు మరి వాళ్ళకు డ్రెస్సులు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఆ విధంగా వారికి శారీరకంగా అవసరమైన భోజనాలు వారికి అవసరమైన దేవుని గుర్చిన మాటలను కూడా మేము అంతటికీ గల కారణం మా ప్రభువు నేర్పిన బోధ ఎన్నివేళలు పెరుగుదల ప్రేమించమన్నాడు. ఆ ప్రేమలో భాగంగా శరీరానికి సంబంధించిన ఆహారము అలాగే వారి ఆత్మలకు సంబంధించిన మా ప్రభు ఇచ్చిన వాక్యం కూడా పంచడం జరిగింది. అలాగే మరి ఇంత గొప్ప కార్యక్రమానికి మేము పూనుకోవడానికి మీరు వెనకాల చూస్తున్న జయశాలి వెల్ఫేర్ సొసైటీ అలాగే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ దీని వ్యవస్థాపకులు దీన్ని స్థాపించిన వారు మా ఆత్మీయ తండ్రి జయశాలి పిడి సుందరరావు గారు మా వెనకుండి మరి ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలను చేయడానికి మమ్మల్ని వెళ్ళతట్టుగా మా వెనకుండి కార్యక్రమాలన్నీ జరిగిస్తున్నారు. డిజైర్ సొసైటీ ఈ ప్రాంతానికి మేము బైగలోపల్ సిటీ అలాగే ఏటీసీసీ నుంచి జయశాలి చారిటబుల్ ట్రస్ట్ ఈ సంస్థల నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంస్థను ప్రారంభించిన శ్రీ జయశాలి పిడి సుందరరావు గారు వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లేని వారికి ఆహారం లేని వారికి ఆహారం పంచడం, బట్టలు లేని వారికి బట్టలు పంచడం, రక్తం కొరతగా ఉందో రక్తాన్ని కూడా దానం చేయడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ హైదరాబాద్లో మరి సంస్థల ద్వారా జరిగించడం అనేది మరి చాలామంది ప్రజలకు తెలుసు. అదే ఉద్దేశంతో మేము ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ చాలామంది పిల్లలు మరి ఎయిడ్స్ రోగులు కూడా ఇక్కడ ఉన్నారు. ఆహారంతో పాటు వారికి ఎన్నో విషయాలు మరి వారి జీవిత పరమార్థం మరి ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఎందుకు బ్రతకాలి, సమాజంలో ఎలా బ్రతకాలి, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఇలాంటి వినతమైన మాటలు కూడా అందించడం జరిగింది.